నలుగుమోము కనలేని నాజాలి తెలిసి నగుమోము కనలేని నాజాలి తెలిసి నను భ్రోవ రాద శ్రీ కర్ణాటక సంగీతంలో ఉండేటటువంటి గొప్పదనాన్ని మన సినిమా వాళ్ళు కూడా ఎన్నో అద్భుతమైన పాటల ద్వారా రకరకాల ప్రయోగాలు చేసి మనకు అందించడం జరిగింది. ఎన్నో అద్భుతమైన కర్ణాటక సంగీత బేస్ ఉన్నటువంటి పాటలు మనం ఎన్నో విన్నాం సినిమాల్లో. అలాంటి పాటల్ని మరొక్కసారి మననం చేసుకోవడానికి మన పార్టిసిపెంట్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. మరి మీ అందరూ రెడీ అంటే ఎయిర్టెల్ సప్తస్వరాల కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి ముందుగా కార్యక్రమాన్ని నడిపించడంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నటువంటి మా న్యాయ నిర్ణేతలు శ్రీ ఆర్పి పట్నాయక్ గారికి, శ్రీమతి ఎస్పి శైలజ గారికి కార్యక్రమం తరఫున సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. ఇవాళ ఎలిమినేషన్ లేదు కాబట్టి మా వాళ్ళందరూ అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. మీకు కూడా నమ్మకం ఉన్నట్లయితే ఎక్కడికి వెళ్లకుండా టీవీ ముందు కూర్చొని ఈనాటి ఈ ఎపిసోడ్ని చూస్తూనే ఉండండి. ఐ ప్రామిస్ యూ డెఫినెట్గా మీరు మా వాళ్ళందరికీ ఎస్ఎంఎస్లు చేస్తారు, ఇది నా ప్రామిస్. మరి ఈనాటి ఈ ఎపిసోడ్లో వస్తున్నటువంటి మొట్టమొదటి పార్టిసిపెంట్ ప్రవీణ్. ఏ పాట సెలెక్ట్ చేసుకున్నారు? నేను రుద్రవీణ చిత్రం నుంచి పద్మభూషణ్ యేసుదాస్ గారు పాడిన నీతోనే ఆగిన సంగీతం అనే పాట పాడుతున్నాను. యేసుదాస్ గారికి ఏకలవ్యుడు లాంటి వాడు కదా అటువంటి శిష్యుడు ప్రవీణ్. గుడ్ లక్ టు యూ ప్రవీణ్. థ్యాంక్ యూ. పిలువకుంటే స్వర విలాసం మార్చుకుంటే ఆరిబోదు గాన జ్యోతి నీతోనే ఆగేన సంగీతం. విహంగ స్వనాల ధ్వనించు రాగం ఏది, తరంగ స్వరాల ధ్వనించు గీతం ఏది. విహంగ స్వనాల ధ్వనించు రాగం ఏది, తరంగ స్వరాల ధ్వనించు గీతం ఏది. గాలి గొంతు నేర్చుకున్న గాన శాస్త్ర గ్రంథమేది. ఏ జ్ఞానం ఆనాదం పేరు లేక పేదదౌన వానవీణ పేరు లేక పేదదౌన మోగుతున్న వానవీణ. అనంతరించి సాగుతున్న వేళలో ఎడారి పాలు కాదా జ్ఞానవాహిని. వినమ్రతే త్యజించితే విషాదమే ఫలం కద, వినమ్రతే త్యజించితే విషాదమే ఫలం కద. నీతోనే ఆగేన సంగీతం,
వేళహరియని పిలువకుంటే స్వర విలాసం మార్చుకుంటే ఆరిపోదుగాన జ్యోతి నీతోనే ఆగేన సంగీతం. చాలా బాగా పాడారు, చాలా తెలివిగా మీరు తాళాన్ని ఏం చేశారంటే ఏకతాళంలోకి మార్చేసుకున్నారు, పాడేసుకున్నారు, ఎక్కడ తప్పుపోకుండా పాడారు. చరణాన్ని కూడా వాళ్ళని ఫాస్ట్గా వాయించమని తను రూపకమే కదా, రూపకంలో వస్తే ఇబ్బంది పడిపోతాడని వాళ్ళని ఫాస్ట్గా వాయించమని ఏకతాళం వేసి పాడారు. దాన్నే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అంటారు, స్టేజ్ మీద కావాల్సింది అదే, అది చాలా కావాలి. ఏమాత్రం తగ్గకుండా క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళలాగా 100% అని నేను చెప్పాను, చక్కగా పాడారు. మధ్యలో చిన్న టెన్షన్, గుటక మింగారు, అదేం తప్పు కాదు, తప్పు కాదు, ఆ మాత్రం టెన్షన్ ఉండాలి అందులో ఉంది కదా. వినమ్రత లేకపోతే ఆ భయం ఉంటే లోపల ఆటోమేటిక్గా బాగా వస్తుంది. చక్కగా పాడారు, వెరీ గుడ్, థ్యాంక్ యూ. నీతోనే ఆగేన సంగీతం విలహరి నీతోనే ఆగేన సంగీతం విలహరి అని నా పాట మీకు నచ్చిందా. అయితే ఏటీఎస్ఎస్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి PREVEN ప్రవీణ్ అని టైప్ చేసి 5600606కి ఎస్ఎంఎస్ చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ, థ్యాంక్ యూ. 16 అణాల తెలుగమ్మాయిలాగా ముస్తాబయ్యి ఒక మంచి పాట పాడడానికి మన ముందుకు వస్తోంది తేజస్విని. చాలా బాగున్నావు తేజస్విని, థ్యాంక్ యూ. ఏ పాట సెలెక్ట్ చేసుకున్నావు? నేను సువర్ణ సుందరి చిత్రం నుంచి హాయి హాయిగా ఆమెని సాగే అనే పాట. హాయి హాయిగా ఆమెని సాగేలాగా పాడు నువ్వు, గుడ్ లక్. థ్యాంక్ యూ మ్యామ్. ఆమని సాగ
వెరీ వెల్ డన్. వాయిస్ ప్రొజెక్షన్ సూపర్గా ఉంది. అక్కడక్కడ ఒక రెండు మూడు చోట్ల మాత్రం శృతి డెఫినెట్గా పోయింది, కానీ వెరీ గుడ్ ప్రజెంటేషన్. థ్యాంక్ యూ సార్. మంచి వాయిస్ ఉంది నీకు. ఆ ప్రాబ్లం ఇంకా కొంచెం తగ్గింది ఇందులో. కొంచెం హై పిచ్కి వెళ్ళినప్పుడు మొదటిసారి కొంచెం కష్టపడ్డావు, రెండోసారి డీప్ బ్రెత్ తీసుకొని రీచ్ అయ్యావు కదా, అది ట్రై చెయ్యి. ఇంతకంటే ఫర్దర్ రౌండ్స్లో ఇంకా బాగా పాడాలి. అందరికీ నమస్కారం. హాయ్ హాయిగా నా పని సాగే. నా పని అయిపోయింది, నెక్స్ట్ మీరు నన్ను బ్లెస్ చేసి నాకు ఎస్ఎంఎస్ చేసి నన్ను ఫర్దర్ రౌండ్స్కి ప్రమోట్ చేస్తారని ఆశిస్తూ, నాకు ఎస్ఎంఎస్ చేయాలంటే ఏటీఎస్ఎస్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి టీఈజేయు తేజు అని టైప్ చేసి 5600606 ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్. ఉన్న అందరిలోకి అల్లరి చెయ్యనటువంటి కొంచెం చాలా సోబర్గా డిగ్నిఫైడ్గా యూనో ఇలా అంటే మిగిలిన వాళ్ళందరూ ఓ అని అరుస్తున్నారు, బట్ ఇట్స్ ఓకే, ఐ డోంట్ మైండ్. శశి కిరణ్ ప్లీజ్ కమ్. ఏ పాట పాడబోతున్నారు? నేను జయభేరి చిత్రం నుంచి పెండ్యాల నాగేశ్వరరావు గారు స్వరపరిచి, ఘంటసాల గారు, పిబి శ్రీనివాస్ గారు, పాణిగ్రాహి గారు ముగ్గురు కలిసి పాడిన మధు శారదాదేవి మందిరమే అనే పాట పాడబోతున్నారు. ఇది ఈ పాట పాడబోతున్నాను అని చెప్పే కంటే ఈ కీర్తన పాడబోతున్నాను అనటం కరెక్టేమో. అవునా? అవునా మేడం? గుడ్ లక్ టు యూ. మది శారదాదేవి మందిరమే, మది శారదాదేవి మందిరమే, కుదురైన నీవమూల గొల్చేవాని. మది శారదాదేవి మందిరమే, రాగభావ మమ రే గమ గముల ఆ, రాగభావ మమ రే గమ గముల, రాగభావ మమ రే గమ గముల, రాగభావ మమ రే గమ గముల. నాద సాధనలే దేవికి పూజా, నాద సాధనలే దేవికి పూజా, నాద సాధనలే దేవికి పూజా, నాద సాధనలే నాద సాధనలు నాద సాధనలు నాద సాధనలు దేవికి పూజ ఆ
సరళ తానములే హారములౌ సరళ తానములే హారములౌ సని సరి సరి సని సని సగరిగ ధని ధని నిగరిగ మద మని ధని నిగరిగ కమ గద మని ధని నిగరిగ నిగరి మగద మని ధని నిగరిగ గరి సని రి సని ద పమ గరి సని సాస రి సని ద పమ గరి సని దీరి గరి రి ద పమ గరి సని సాస గరి గరి రి రి గరి రి గరి రి రి గరి రి 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 గరి 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 మగ పమగ ద పమగ ని ద పమ పగ సని ద పమగ గరి సని ద రి సని ద ప సని ద పమ తరళ తానములే హారములౌ వరదారిని గని గురు తెరిగి నమన మది శారదా దేవి మందిరమే కుదురై నీవమూల గొల్చేవాని మది శారదా దేవి మందిరమే శశికిర బాగా పాడాను. ముగ్గురు పాడిన పాటను మీరు పాడారు. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి అక్కడక్కడ, కొంచెం శృతి అటు ఇటు కొన్ని చోట్ల, నాట్ అన్ని చోట్ల అని కాదు. అటెంప్ట్ బాగుంది, బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నాకైతే ఈ రౌండ్కి సంబంధించేంత వరకు పంచభక్ష పరమాణం తిన్నట్టు అనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికీ నమస్కారం. అందరి మది శారదాదేవి మందిరమే. ఆమె మదిలో నాకు కొంచెం చోటు కల్పించినట్లయితే దయచేసి మీ మొబైల్స్ తీసుకొని ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి SASHI శశి అని టైప్ చేసి 5600606 SMS చేసి నన్ను నెక్స్ట్ రౌండ్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నీ తర్వాత ఎవరి పాట పాడితే బాగుంటుందని నీవు నువ్వు అనుకుంటున్నావు చెప్పు. రేవంత్. అబ్బో, రేవంత్ రికమెండ్ చేశాడు శశి కిరణ్. వెల్కమ్ టు యూ రేవంత్. ఏ పాట సెలెక్ట్ చేసుకున్నావు? నేను సాగర్ సంఘం సినిమా నుంచి పద్మశ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, శైలజ గారు పాడిన వేదం అణువణు నాదో అనే పాట పాడబోతున్నా. సరే, గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ. మగ మగ సరే సని గమదని గమ గమ గమదని ధని సాని రే సాని వేదం అణువణువున నాదం పంచ ప్రాణాల నాచ వినోదం నాలో రేగే నిన్నో అంశానంది రాగాలై వేదం వేదం అణు అణువున నాదం సంగమమే ఒక యోగం నిరసని దమగ గదమగరిసని నిరసని దమగ మద
ని స రి స గ రి గ మ ద మ గ మ ద ని స ని ద ని మ గ గ మ రి గ స సాగర సంగమమే ఒక యోగం క్షార జల ధూలే క్షీరములాయే ఆమఘనం ఒక అమృత గీతం జీవితమే చిరనర్తనమాయే పెదవులు కాగా పదములు తామే పెదవులు కాగా గుండియలే అంబియలై మోగ వేదం అణు అణువునాదౌ అతిథి దేవో భవ అతిథి దేవో భవ థాంక్ యూ పాటలో లౌడ్నెస్ ఉంది కానీ ఫీల్ లేదు నాకు అనిపించింది బ్రైట్గా పాడేవు కానీ ఫీల్ అవుతూ పాడలేదు ఈ పాటలో చాలా ఫీల్ ఉంది ఆ ఫీల్ మిస్ అయిందని నా ఫీలింగ్ బాగా పాడారు ఏం టెన్షన్ ఏం లేదు ఈ లోపలే గుటకలు మింగేసి ఏ భయం లేదు టేక్ ఆఫ్ బాగుంది కాకపోతే కొన్ని చోట్ల మీరు పాడే స్వర స్థానం వేరు మీరు పలికే స్వరం వేరు అవి అది చెక్ చేసుకోండి స్వర స్థానాలు కరెక్టే మీరు ఉచ్చరించే స్వరం వేరేగా ఉందన్నమాట అది చూసుకోండి ఎయిట్ల సప్తస్వరాలు చూసిన ప్రేక్షకులందరికీ నా నమస్కారం నా పాట కనుక మీకు నచ్చినట్టయితే ఏటీఎస్ఎస్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రేవంత్ అని టైప్ చేసి 5600606 ఎస్ఎంఎస్ చేసి నన్ను ఫర్దర్ రోజు పంపిస్తాను కోరుతున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు మనకు మంచి పాట వినిపించడానికి ఇక్కడికి వస్తున్నటువంటి వాడు వంశీధర్ వంశీ ఏ పాట పాడుతున్నారు నేను భక్త ప్రహ్లాద చిత్రం నుండి సాలూరు రాజేశ్వరరావు గారు స్వరపరిచిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించిన ఆది అనాది నీవే దేవా అనే పాట పాడుతున్నాను కష్టతరమైనటువంటి పాట ఇది కూడా ఇంకో కీర్తన అనుసయం గుడ్ లక్ టు యూ వంశీ థ్యాంక్ యూ మ్యామ్ నిండెదవు ఆదియనాదియు నీవే దేవా గాగా రిగరి సదరి రి రి సరి సదప సా 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 గరి సదప పద సదప ద సరి సద సరి గరి సరి గ ప గరి సదప గరి సప గరి ద బగ సదప రి స గరి సప ద సప ద గ ప రి గ సరి గ ప ద సరి గ సా గపద సరి గస గపద సరి గస ఆదియ నాదియు నీవే దేవా
దానవ శోషణ మానవ పోషణ శ్రీచరణ భవహరణ ఆ శ్రీచరణ భవహరణ కనక చేల భయత మనశీల నిజ సుజన పాల హరి సనాతన క్షీర జలధి శయన అరుణ కమల నయన గానమోహనా నారాయణ ఏవరం కావాలో కోరుకో. నాకు అందరు ఎస్ఎంఎస్లు కావాలి. తర్వాత అడుగుదు మొదలు. నా హగోదా, నా హగోదా అంటున్నా. ఆది అనాదియు నీవే దేవా, నింగియు నేలయు నీవే కావా. ఆది అనా చాలా బాగా పాడారు, చక్కగా పాడారు. మంచి భవిష్యత్తు ఉంది మీకు. థ్యాంక్ యూ. ఆదియు అంతయు మీరే నాకు. కాబట్టి తప్పకుండా నా గానం గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నాకు ఎస్ఎంఎస్ చేయండి. నాకు ఎస్ఎంఎస్ చేయాలంటే ఏటీఎస్ఎస్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి విఏఎంఎస్ఐ వంశీ అని టైప్ చేసి 5600606 ఎస్ఎంఎస్ చేసి నన్ను ఆశీర్వదించండి. ఎయిర్టెల్ సప్తస్వరాల కార్యక్రమం ఈనాటి ఎపిసోడ్లో నెక్స్ట్ ఎవరిని పిలుద్దాము అంటే కృష్ణారావు గారిని. ఏ పాట పాడుతున్నారు? నేను శృతులేయులు మూవీ నుంచి యేసుదాస్ గారు పాడి, శ్రీవెన్నెల గారు రాసి, కెవి మహాదేవన్ గారు మ్యూజిక్ చేసిన తెల్లవారదేమ స్వామి అనే పాటను పాడు. ఈ పాట విన్నంతసేపు, అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత కానీ, అసలు సహజంగా వింటున్నంతసేపు అన్నమా చేరులు వారు రాశారేమో అనుకున్నటువంటి గొప్ప పాట ఇప్పుడు కృష్ణారావు గారు ప్రజెంట్ చేయబోతున్నారు. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. తెలవారదేమో స్వామి, తెలవారదేమో స్వామి, ఈ తలపుల మునుకలో అలసిన దేవేరి కలమేలు అలసిన దేవేరి అలమేలు మంకకు తెలవారదేమో స్వామి, గమ పని తెలవారదేమో సానిద బమ బమ గని సగమ తెలవారదేమో స్వామి, పనిద బమ గమ పసనిద బమ గమ పసనిరి సగరి మగరి సారి నీస తెలివిగా చక్కటి సాంగు, హ్యాపీగా బాగా మీకు వచ్చి ఉంటుంది పాట. చక్కగా ప్రజెంట్ చేశారు. స్టార్టింగ్ కొంచెం అట్లు ఇట్లా అయింది కానీ వెరీ, తర్వాత మీరు స్లోగా మీరు పాటను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. చరణ వచ్చేటప్పటికి మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు, బాగా పాడారు. తెలవారాలా తెలవారదా, ఈ నైట్ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత తెల్లవారేలోపు మీకు ఎన్ని ఎస్ఎంఎస్లు వస్తాయో చూడాలి. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్.
అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు మీ ఎస్ఎంఎస్లతో నన్ను ఈ రౌండ్ వరకు తీసుకొచ్చారు. ఇక ముందు రౌండ్లో నేను పాడాలంటే మీరు ఎస్ఎంఎస్ చేయాలి. ఆ ఎస్ఎంఎస్ కోడ్ అంటే మీకు అందరికీ తెలుసు, అయినా మరొకసారి చెప్తాను. ఏటీఎస్ఎస్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి, KRISHNA కృష్ణ అని టైప్ చేసి 5600606 ఎస్ఎంఎస్ చేసి నన్ను ముందు రౌండ్కి పంపించండి. థ్యాంక్ యూ. శ్రావణ భార్గవిని. శ్రావణ భార్గవి, ఏ పాట పాడుతున్నావు? నేను సింధు భైరవి చిత్రంలో నుంచి పాడలేను పల్లవైన పాట పాడుతున్నాను. చిత్రగారికి ఎన్నో అవార్డులు, రివార్డులు, ఆ తర్వాత ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టినటువంటి పాట నువ్వు పాడుతున్నావు ఇక్కడ. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. పాడలేను పల్లవైన భాషరాని దానను, వేయలేను తాళమైన లయనే నెరుగను. పాడలేను పల్లవైన భాషరాని దానను, వేయలేను తాళమైన లయనే నెరుగను. పాడలేను పల్లవైన భాషరాని దానను, వేయలేను తాళమైన లయనే నెరుగను. దోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా, దోచిన మాటలను వరుస కట్టి అంటున్నా. పాడలేను పల్లవైన భాషరాని దానను, వేయలేను తాళమైన లయనే నెరుగను. అమ్మజోల పాటలోన రాగమింత ఉన్నది, పంట చేను పాటలోన భాష ఎంత ఉన్నది. ఊయలే తాళం పైరగాలి మేళం, మనసే భావం శ్రమ జీవన మే భావం, రాగమే లోకమంట. రాగమే లోకమంట కష్ట సుఖములే స్వరములంట, షడ్జమ కోకిల గాన శ్రవంతికి పొద్దు పొడు. పాడలేను పల్లవైన భాషరాని దానను, వేయలేను తాళమైన లయనే నెరుగను. దోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా, దోచిన మాటలను వరుస కట్టి అంటున్నా. పాడలేను పల్లవైన భాషరాని దానను, వేయలేను తాళమైన లయనే నెరుగను. పదమ పాడలేను పల్లవైన సరీ గమ, పదమ పాడలేను పల్లవైన పద ని స ని ద మ గ సరి, పాడలేను పల్లవైన సరిగ సరిగ మగస పదమా మమ్మ పదమ పదని రమ పదని పదని సరిగ సనిదమ్మ పదని సన్నిధ పద్దని రమ పదమ గమ్మ పదమ గమ్మగస. సాసస 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 సరిగ మగమగస నిద మామ 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 పదని సని సనిద మామ సరి రిగ గమ పద దని ని స రిగ స సరి సని నిద మ పద ని దని ద మ గమ గ సరి గ మ పద మ పద ని సరి గ మ గ సని ద మ గ మరి మరి నిన్నే మురళిడ నీ మనసున దయ శ్రావణ్ భార్గవి.
థ్యాంక్ యూ మ్యామ్. బాగా పాడారు. ఉంది, అది ముఖ్యం ఈ పాటకి, అది రావాలి. అది కొంచెం వదిలేశారు, ఎందుకంటే జీవం అక్కడ ఉంది ఆ పాటకి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి సార్. ఏం వరి అవ్వకండి, మీ వాయిస్ ఆ రేంజ్కి చాలా బాగా పాడారు. ఈ పాట తీసుకుని ధైర్యం చేసి బాగా పాడారు. థ్యాంక్ యూ. డిటో మేడం చెప్పిందే నేను చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. విన్నారు కదండి నా పాటని. నా పాట కనుక మీకు నచ్చినట్టయితే నాకు ఓట్ చేసి నన్ను ఫర్దర్ రౌండ్స్కి ప్రమోట్ చేయండి. నన్ను ఓట్ చేయడానికి ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి SRAV శ్రావ్ అని టైప్ చేసి 5600606కి SMS చేసి నన్ను ఫర్దర్ రౌండ్స్కి ప్రమోట్ చేయండి. ఈనాటి ఈ ఎపిసోడ్లో మా వాళ్ళందరూ కూడా బాగా పర్ఫామ్ చేశారని మేము ఆశిస్తున్నాం. అలాగే మీరు ఆశించినట్లయితే మీకు నచ్చిన గాత్రానికి ఇలా చెప్పడం, ప్రతిసారి వాళ్ళు చెప్పడం, నేను చెప్పడం, మేమందరం చెప్పడం, మీకు కొంచెం ఎలా ఉన్నా సరే నిర్మోహమాటంగా మళ్ళీ అడిగేస్తున్నాను. మీ ఓటింగ్ ద్వారా, మీ SMSల ద్వారా మా వాళ్ళని ఫర్దర్ రౌండ్స్కి పంపించాల్సిందిగా నేను కూడా కోరుకుంటూ, మీరు అందిస్తున్న సపోర్ట్కి మరొకసారి థ్యాంక్స్ కూడా చెప్తూ, ఈనాటి ఈ ఎపిసోడ్కి సంబంధించిన స్ట్రెప్సిల్స్ క్లియర్ వాయిస్ ఆఫ్ ద డే టైటిల్ని ఎవరు తీసుకోబోతున్నారు అంటే, యునానిమస్గా అందరం అనుకున్నది వంశీధర్. కంగ్రాచులేషన్స్. ఈనాటి ఈ ఎపిసోడ్ మిమ్మల్ని అందరినీ అలరించిందని నేను ఆశిస్తున్నాను. వచ్చేవారం మరిన్ని మంచి పాటలతో మళ్ళీ మీ ముందుంటుంది ఎయిర్టెల్ సప్తస్వరాలు. అంతవరకు మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. కానీ వెళ్ళిపోబోయే ముందు ఒక మంచి పాట పాడడానికి మా పార్టిసిపెంట్స్ అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేస్తున్నాను. కడతేరమందవి రాగం తాను పల్లవీ.